నిధుల వివరాల వెల్లడిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన గడువు ముగిసింది. దీంతో ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు కార్యాచరణను రూపొందించే పనిలో పడ్డారు పవన్. వామపక్షాల మద్దతు పొందిన పవన్ ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేశారు. దీనిపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ను కలుపుకుపోవడం ఏంటని పవన్ ను టీడీపీ ప్రశ్నిస్తోంది. కేంద్రం ఇచ్చిందెంత, రాష్ట్రానికి వచ్చిందెంత, నిధుల లెక్క తేలుస్తామంటూ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేశారు పవన్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకు వివరాలు ఇవ్వాలని కోరారు. ఇందుకోసం గడువు విధించారు. అయితే ఆయన విజ్ఞప్తికి స్పందన రాలేదు. పవన్ ఇచ్చిన గడువు ముగిసింది. అయితే శ్వేతపత్రం విడుదల చేయాల్సింది కేంద్రమని, అందరూ ఈ విషయం తెలుసుకోవాలని టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో చంద్రబాబు అన్నారు. ప్రభుత్వాలు లెక్కలివ్వకపోతే ఆ పని తామే చేస్తామంటోంది పవన్ అండ్ కో. జేఎఫ్సీ ఏర్పాటు తర్వాత తొలిసారిగా సుదీర్ఘ మేధో మథనాన్ని జరపబోతున్నారు. సమావేశాలు నిర్వహించేందుకు హైదరాబాద్ జనసేన కార్యాలయం సరిపోకపోవడంతో ఓ ప్రైవేట్ హోటల్లో 2 రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై చర్చతో సమావేశం మొదలవుతుంది. ఈ సమావేశంలోనే జేఎఫ్సీ విధి విధానాలు, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత రానుంది. ఈ సమావేశానికి ఏపీ వామపక్ష నేతలు మధు, రామకృష్ణ, ఏపీసీసీ నేతలు రుద్రరాజు, గౌతమ్ హాజరు కానున్నారు. బుధవారం వామపక్ష నేతలకు ఫోన్ చేసి మాట్లాడిన పవన్ గురువారం రఘువీరారెడ్డికి ఫోన్ చేశారు. తమ పార్టీ తరఫున రుద్రరాజు, గౌతమ్ వస్తారని పవన్ కు రఘువీరా తెలిపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్పై తీవ్రంగా విరుచుకుపడిన పవన్ ఆ పార్టీ మద్దతు కోరడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర విభజనకు, ప్రస్తుత పరిస్థితికి కారణమైన కాంగ్రెస్ ను జేఎఫ్సీ సమావేశానికి ఆహ్వానించడంపై టీడీపీ నుంచి విమర్శలొస్తున్నాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ కోర్ కమిటీ సమావేశంలో ప్రస్తావించారు. ఇదే సమావేశంలో నిధులపై సమాచారం కోసం పవన్ విధించిన గడువుపై కూడా చర్చ జరిగింది. పవన్ కు ఏదైనా సమాచారం కావాలంటే ఆన్లైన్లో అన్ని విషయాలు ఉన్నాయని, పరిశీలించుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రానికి దుస్థితి తెచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించటం సమంజసమా అని ఒకసారి గుర్తు చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో రావటానికి, ఈ రోజున అల్లకల్లోలం అవటానికి, మన రాష్ట్రాన్ని గుణపాలతో గుచ్చి మనందరి గుండెల్లో విభజించి హేతుబద్ధత లేకుండా చేసిన కాంగ్రెస్ పార్టీని విడిపించి ఏమడుగుతారు? అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం అని చెప్పి కూడా తప్పు లేదు. ఎవరైనా సరే నిస్వార్థంగా, రాజకీయ స్వార్థం లేకుండా రాష్ట్ర ప్రయోజనాల గురించి పనిచేస్తే ఐఎమ్ వెల్కమింగ్, స్వాగతిస్తాం. ఏ ఒక్కలైనా ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ, సామాన్య పౌరుడు కానీ రాష్ట్రానికి సహాయపడడానికి ఏ రకంగా వారు ఆందోళన చేసినా, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నా స్వాగతిస్తాం. దాన్ని మేము తప్పు పట్టడం. పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారికి ఫోన్ చేసి మీరు కూడా ఇందులో భాగస్వామ్యం కండి, సహకరించమని అడిగారు. దాన్ని నేను బాధపడుతున్నాను. ఆయన అన్నారని నేను దాన్ని క్వశ్చన్ చేయడం లేదు. స్వతంత్ర భారతదేశం ఎవరైనా ఏ నిర్ణయాలను తీసుకోవచ్చు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ స్థాయిలో ఉందంటే, ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఇంత దిగజారిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ పార్టీని మళ్ళీ పిలిచి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం అనేది నేను చాలా బాధపడుతున్నాను. ఆ పార్టీ తప్ప ఎవరితోనైనా చేయొచ్చు. విభజన చట్టం ప్రకారం ఏపీకిచ్చిన హామీల్లో మెజార్టీ హామీలు నెరవేర్చామని ఏపీ బీజేపీ నేతలు చెప్తుంటే, ఇంకోవైపు ఏపీ హక్కుల సాధన కోసం కేంద్రంతో సమరానికి సిద్ధమంటోంది టీడీపీ. తమ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రతిపక్ష నేత ఇప్పటికే ప్రకటించారు. ఇటు అసలు లెక్కలు తేల్చుతామంటున్నారు పవన్. దీంతో జేఎఫ్సీ మీటింగ్ కు ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు స్వరాజ్ అభియాన్ నేత, ఆమ్ ఆద్మీ మాజీ నాయకుడు యోగేంద్ర యాదవ్ కొద్దిసేపటి క్రితం పవన్ ను కలిశారు. ఇటీవలి తన రాయలసీమ పర్యటన వివరాలను యోగేంద్ర యాదవ్ కు పవన్ వివరించినట్లు జనసేన వర్గాలు తెలియజేశాయి.
ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ను స్ఫూర్తిగా తీసుకుని సినిమా నటులు కూడా ఏపీ హక్కుల కోసం పోరాడాలని ఆంధ్ర మేధావుల వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కు విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ ను చలసాని కొద్దిసేపటి క్రితం కలిశారు. ఏపీ హక్కుల సాధన కోసం అందరూ కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఈ రాష్ట్రానికి అత్యవసరంగా కావాల్సిన రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా విభజన హామీలకు ఏదైతే ఉండాలో తప్పనిసరిగా పోరాటం అవసరం. మనకు వచ్చింది ఇంతకుముందు రైట్లీ పాయింటెడ్ అవుట్, పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందే చెప్పారు, మనకిచ్చింది పాచిపోయిన లడ్డూ లాంటివి అని. ఖచ్చితంగా వచ్చింది అంతే, రావాల్సింది లక్షల కోట్ల ఉంటే వచ్చింది అంతే. పోరాటం మడమ తెప్పకుండా పోరాటం ఖచ్చితంగా వారు చేస్తారని గట్టి ఆశాభావం కలిగింది. అందరినీ మేము కోరింది కూడా అందరినీ కూడా కలుపుకుని వాళ్ళ హరిప్రసాద్ గారు కూడా చేస్తుంది ఎల్లుండి మా ఏదైతే 18 తారీఖున ఉందో దానికి కూడా హాజరు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. అఖిలపక్ష సమావేశం ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఏర్పాటు చేసింది. ఆంధ్రుల హక్కులు ఆత్మగౌరవ సాధన కోసం ఖచ్చితంగా పోరాటం కొనసాగుతుంది. వారిని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా మిగతా అనేక మంది సినిమా నటులు ఉన్నారు, వారిని అందరినీ కూడా రమ్మని చెప్పి ఉద్యమంలోకి రావాలి, ముందుకు ఉండి పోరాడాలని చెప్పి కోరుతా ఉన్నాం. మిగతాది ఇప్పుడు పరిపూర్ణంగా బయటకు వచ్చిన తర్వాత కేంద్రం మనకి ఎంత ఇచ్చింది వివరాలు ఉన్నాయి, దాంట్లో ఎంత మిస్ యూటిలైజ్ చేసాం అంటే 50 కోట్లు ఏదో జిల్లాకి ఇచ్చింది మిస్ యూటిలైజ్ చేసాం, అదే పెద్ద ఇష్యూ అని కాదండి, అది కాకు తీర్చుకుంటుంది. అలా రాష్ట్రానికి రావాల్సింది ఎంత వచ్చింది ఎంత, ఎందుకని ఇలా మోసం చేస్తా ఉన్నారు? ప్రతి ఒకళ్ళు మీద ఒకళ్ళు ఎంత వచ్చిందని ఇది కాదు కదా, యాక్మెంటింగ్ చేసింది యాక్చువల్ ఫ్యాక్ట్స్ బయటికి రావాలని. ఖచ్చితంగా ప్రజలకి ఆ విషయం తెలియాలి. మరో గట్టి పోరాటానికి ఖచ్చితంగా వాళ్ళ ఒక నమ్మకం వచ్చింది, ఖచ్చితంగా అందరూ కలిసి పోరాడాలి. దీంట్లో